నమస్కారం. నా పేరు సురేంద్ర. వృత్తిరీత్యా నేను డాక్టర్ని, అయితే జర్నలిజం అన్నది నా అభిరుచి, ఆసక్తి. అదృశ్య దేవత ఎప్పుడైనా మీకు సాక్షాత్కరించి ఏదైనా జీవితంలో ఒక కోరిక మీకు తీరుస్తాను అని అడిగింది అనుకోండి, ఏం కోరుకుంటారు? అష్ట ఐశ్వర్యాల్ని కోరుకోవచ్చు, ఆయురారోగ్యాల్ని కోరుకోవచ్చు, కానీ నేను మాత్రం రెక్కలు కట్టుకుని ప్రపంచం అంతా తిరగాలి అని కోరుకుంటాను. ట్రావెలింగ్ అన్నది నాకు ఒక ప్యాషన్. అన్ని దేశాలు తిరిగి రావాలి అన్నది నా కోరిక. అయితే చూసి ఆనందించడం అన్నదొకటి నాకు తృప్తిని ఇవ్వలేదు. నేను చూసింది నలుగురికి చూపించాలి అన్న తపన మొదలైంది. ఒక పుస్తక రూపంలో ఇస్తే కొందరే చదువుతారు, అదే ఒక వార్త రూపంలో ఇస్తే కొందరే వింటారు, అయితే ఒక వీడియో రూపంలో ఇస్తే నేను చూసింది అందరికీ చూపించవచ్చు అనే ఆలోచన వచ్చింది. ఒక భారతీయుడిగా, ఒక జర్నలిస్ట్గా, ఒక డాక్టర్గా, ఒక టూరిస్ట్గా నేను చూసిన ప్రపంచం ఇది. దీన్ని మీ ముందు ఉంచుతున్నాను. చూడండి. హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్. అమెరికాలో దిగంగానే నాకు రెండు విషయాలు వింతగా అనిపించాయి. అందులో మొదటిది మనుషులు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని అన్నారు మన మహాకవి గురజాడ. అయితే ఆయన కనుక అమెరికాలో ఉండుంటే బహుశా దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే కార్లేనోయ్ అని అనేవారేమో. ఎందుకంటే నాకు ఇక్కడ బిల్డింగ్లు కనపడి, రోడ్లు కనపడి, కార్లు కనపడి, కానీ రోడ్ల మీద ఎక్కడ మనుషులు కనపడలేదు. ఎరండి, మనుషులు ఎక్కడా అని అడిగాను నేను. అంటే ఇక్కడ రోడ్ల మీద ఎక్కడ మనుషులు ఉండరండి, మనకి సిటీలో అయితే మనుషులు ఉంటారు, ఆఫీసులో ఉంటారు, మాల్స్లో ఉంటారు, తప్ప ఇట్లా రోడ్ల మీద ఎక్కడ మనుషులు మనకి కనపడరు అని అడిగి చెప్పారు వాళ్ళు. అయితే దీనివల్ల మనకు ఒక ఇబ్బంది ఉన్నది. మనం ఎప్పుడన్నా రోడ్డు మీద వెళ్తూ అడ్రస్ తెలియలేదనుకోండి, అడగటానికి మనిషి ఎవరు కనపడరు మనకి. అలాగే మీకు ఊసిపోక కబుర్లు చెప్పుకోవాలి అనుకోండి, మీకు మనిషి మాత్రం దొరకడు. ఇక రెండో విషయం కార్లు. అమెరికాలో కారు అన్నది ఒక లగ్జరీ కాదు, అదొక అవసరం. కార్లు లేకపోతే మనం దర్జాగా బతికేయచ్చు అమెరికాలో, కానీ కారు లేకుండా బతకటం కష్టం. ఒక చోట నుంచి మరో చోటుకి వెళ్ళాలి అంటే కారు తప్పనిసరి. అయితే దీనివల్ల ఏంటంటే మనకి, మనం ఎవరి ఇంటికి పోయినా వాళ్ళు మన కారులో మరో చోటుకి తీసుకువెళ్ళాల్సిందే, లేకపోతే మనం ఇంట్లోనే హౌస్ అరెస్ట్ లాగా ఉండిపోవాల్సి వస్తుంది. కనుక మనం వెళ్ళినందువలన ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది, మనం ఎక్కడికి వెళ్ళలేక మనకి ఇబ్బంది జరుగుతుంది. అయితే ఈ రెండు విషయాల వలన మనకి మరొక విషయం తెలుస్తోంది. అదేంటంటే అమెరికా అన్నది చాలా పెద్ద దేశం, విస్తీర్ణత ఎక్కువ, జనాభా తక్కువ. ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో అమెరికా మూడవది. రష్యా, కెనడా తరువాత అమెరికా మూడవ స్థానంలో ఉంది. భారతదేశ విస్తీర్ణం కంటే అమెరికా 3 రెట్లు పెద్దది. ఇక జనాభాలోనూ చైనా, ఇండియా తరువాత మూడవ స్థానంలో ఉంది అమెరికా. భారతదేశ జనాభా కంటే అమెరికా జనాభా 3వ వంతు కంటే తక్కువ. ప్రపంచంలో అనేక రంగాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్, మెడిసిన్, కంప్యూటర్స్ వంటి రంగాలలో అమెరికన్లు మొదటి స్థానంలో ఉన్నారు. సోవియట్ రష్యా ప్రాభవం కోల్పోయిన తరువాత అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా కొనసాగుతోంది. అమెరికన్ డాలర్ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుతుంది, ప్రపంచ కరెన్సీగా చలామణి అవుతుంది. అటు విస్తీర్ణంలోనూ, ఇటు జనాభాలోనూ 3వ స్థానంలో ఉన్న అమెరికా అగ్రరాజ్యంగా ఎలా కొనసాగుతుంది? వారి విధానాలలో ప్రత్యేకత ఏమిటి?
ఈ విషయాల గురించి తెలుసుకుందాం. మనకి భారతదేశంలో జనాభా ఎక్కువే, నిజమే. అయితే మనకి జీతాలు కూడా బాగా తక్కువ కదా. ఇక్కడ అన్ని రేట్లు ఏది చూసినా బాగా బహు ఖరీదుగా ఉన్నాయి. మరి మన సరుకులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే మనకు బాగా లాభం రావాలి, మనకి ఎక్స్పోర్ట్స్ అయ్యి బాగా అభివృద్ధి చెందాలి, మరి ఎందుకని అలా జరగటం లేదు అని అడిగాను నేను. అంటే ఎక్స్పోర్ట్స్ అవి మన దేశం నుంచి వస్తుంటాయి, కొంత ఈ బట్టలు ఒకటి మందులు ఒకటి ఇట్లాంటివి మన వాళ్ళు పంపిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇతర దేశాల నుంచి, చైనా మిగతా దేశాల నుంచి బాగా కాంపిటీషన్ పెరిగింది. కాకపోతే ఇక్కడ అసలు సిస్టమే కొంత డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళు మార్కెట్లోకి చొచ్చుకెళ్ళటం అంత తేలిక కాదు అన్నారు. ఏమిటి అంటే ఆ సిస్టమ్ ఏమిటి, ఆ డిఫరెన్స్ ఏమిటి అని అడిగాను నేను. అంటే అది అట్లా సిస్టమ్ ఏంటంటే అలా ఒక మాటలో చెప్పేది కాదండి, మీరే చూస్తారు కదా మీకు తెలుస్తుందిలే అన్నారు వాడు. సరే అయితే ఎక్కడి నుంచి మొదలు పెడదాం అన్నాను నేను. మొదలు పెట్టడం అయితే క్యాపిటల్ నుంచే మొదలు పెట్టాలి, ముందు వాషింగ్టన్నే చూద్దాం అన్నారు. సో అయితే లెటర్స్ గో టు వాషింగ్టన్ అన్నాను. పదిహేడవ శతాబ్దంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతిలో వలస దేశంగా ఉండేది అమెరికా. అయితే బ్రిటిష్ పాలకుల విధానాలు నచ్చక తిరగబడ్డారు వలస వచ్చిన ప్రజలు. వారికి నాయకత్వం వహించి ఒక సైన్యంగా తీర్చిదిద్ది బ్రిటిష్ వారిపై స్వాతంత్ర సమరాన్ని సాగించాడు జార్జ్ వాషింగ్టన్. ఆ సమరంలో విజయం సాధించి స్వాతంత్రాన్ని సాధించడమే కాకుండా అమెరికా దేశానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా 1789 నుండి 1797 వరకు బాధ్యతలు నిర్వహించాడు. ఆ మహనీయుని జ్ఞాపకార్థం అమెరికా రాజధానికి వాషింగ్టన్ పేరు పెట్టారు. దానిని అధికారికంగా వాషింగ్టన్ డీసీ లేక వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అని పిలుస్తున్నారు. జార్జ్ వాషింగ్టన్ గురించి తెలుసుకునేటప్పుడు నాకు రెండు విషయాలు గొప్పగా అనిపించాయి. అందులో మొదటిది ఏంటంటే, అమెరికా చరిత్రలోనే ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక వ్యక్తి అయిన, అది కూడా 2 సార్లు. స్వాతంత్ర సమరంలో సైనిక అధ్యక్షుడిగా పనిచేశాడు, అలాగే దేశానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కనుక ఆ టైంలో ఆయన మీద ఎంత గురున్నది అన్నది మనకు తెలుస్తోంది. అయితే ఎన్నికైన తర్వాత అధికారాలన్నింటినీ తన గుప్పెట్లో ఉంచుకోకుండా ఒక న్యాయ వ్యవస్థని, చట్టసభల్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యానికి పునాది వేశారు. ఇక రెండోది, అధ్యక్షుడు 2 సార్లే ఎన్నికవ్వాలి అనే నియమం అప్పట్లో అమెరికాలో లేదు. కానీ వాషింగ్టన్ మాత్రం స్వచ్ఛందంగా 2 సార్లు తర్వాత పదవి విరమణ చేశారు. అంతేకాకుండా బంధు ప్రీతి అన్నది లేకుండా పెంచిన పిల్లలకు కానీ లేదా బంధువులకు కానీ అధికారాన్ని అప్పగించకుండా ఎన్నికలు నడిపి వేరే వ్యక్తికి అధ్యక్షుడిగా అయ్యే అవకాశాన్ని ఆయన ఇచ్చారు. ఇదంతా కూడా 200 ఏళ్ల క్రితం. అది ఎంత గొప్ప విషయమో ఈరోజు కూడా మనకు తెలుసు. అబ్రహాం లింకన్ అమెరికా 16వ అధ్యక్షుడు. 1861-65 వరకు ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ కాలంలో నల్లవారిని బానిసలుగా వాడుకునేవారు. వారికి ఏ రకమైన హక్కులు లేవు. స్వేచ్ఛ స్వాతంత్ర్యం వారికి తెలియవు. చదువు సంచులు, ఇళ్ళు, ఆస్తి ఇలాంటివి కలలో కూడా వారికి దక్కవు. చివరకు వారి శరీరం మీద కూడా వారికి హక్కు లేదు. పెట్టిన తిండి తింటూ చెప్పిన పని చేయటమే వారి జీవిత పరమావధి. అటువంటి దుర్భర పరిస్థితుల్లో బ్రతికే నల్లవారికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను, సమానత్వాన్ని ఇచ్చాడు లింకన్. అయితే అది దక్షిణాది రాష్ట్రాలకు నచ్చలేదు. వారు తిరుగుబాటు ప్రకటించారు. అంతర్యుద్ధం మొదలైంది. అదే అమెరికా సివిల్ వార్. అమెరికా చరిత్రలో అదొక క్లిష్టమైన ఘట్టం. ఆ సమయంలో దేశానికి నాయకత్వం వహించి సరైన దిశలో నడిపాడు లింకన్. యుద్ధంలో విజయం సాధించి దేశం ముక్కలు కాకుండా కాపాడాడు. 2వసారి అధ్యక్షుడిగా ఎన్నికై దేశ సమగ్రతను కాపాడే తరుణంలో ఒక ఉన్మాది తోటాకు బలయ్యాడు. అమెరికా చరిత్రలో ప్రజల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ లింకన్ మెమోరియల్ బయట నుంచి అయితే ఒక గ్రీకు ఆర్కిటెక్చర్లో ఉంది. అక్కడ ఈ అప్పట్లో అమెరికాలో 36 రాష్ట్రాలే ఉండేట, అందుకని 36 స్తంభాలతో కట్టారు దాన్ని. లోపల
దానికి పెద్దగా చక్రాలు కానీ లతలు గెత్తలు అట్లా పెద్ద ఆర్కిటెక్చరల్గా గొప్పతనం ఏం లేదు. కాకపోతే ఆయనది ఒక పెద్ద విగ్రహం, గంభీరంగా కూర్చుని ఉండే విగ్రహం మాత్రం ఉన్నది. ఆ విగ్రహం ఆ హాల్లో మనం నుంచుని ఉంటే ఒక ఉత్తేజమైన వాతావరణాన్ని కలుగజేస్తుంది అన్నమాట. అటువైపు ఇటువైపు ఆయన ప్రసంగాల్ని గోడ మీద చెక్కారు. ఆ ప్రసంగాలు అయితే మనం చదువుతూ పూర్తిగా చదవకుండా ఉండలేము. అసలు ప్రజాస్వామ్యం గురించి ఆయన ఇచ్చిన నిర్వచనం, ప్రజాస్వామ్యం అంటే ప్రజలచే ఎన్నుకోబడిన, ప్రజల కోసం పనిచేసే ప్రజల యొక్క ప్రభుత్వం అని నిర్వచనం ఇచ్చాడు ఆయన. ఆ నిర్వచనం ఆయనకి ప్రపంచ ఖ్యాతిని సంపాదించింది. ప్రజాస్వామ్యం అంటే ఇది అని ప్రపంచం అంతటా కూడా మారుమోగిపోయింది. నిజానికి అది చాలా గొప్పగా అనిపించింది నాకు ఆ ప్రసంగం అంతా చదువుతుంటే. ప్రపంచంలో అందరితో శాంతి స్నేహాలతో మెలగాలి. కొత్త దేశం ప్రపంచంలో అన్ని దేశాలతో మంచిగా ధర్మంగా ఉండాలి. ఇతర దేశాల వ్యవహారాలలో తలదూర్చే హక్కు ఏ దేశానికి లేదు. తొలి అధ్యక్షుడిగా జార్జ్ వాషింగ్టన్ పలికిన ప్రవచనాలు ఇవి. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా విదేశాంగ విధానం వివాదాస్పదంగా మారింది. రష్యా అమెరికాల మధ్య అగ్రరాజ్యాల పోటీ, ఆధిపత్య పోరు అనేక యుద్ధాలకు దారితీసింది. ప్రజాస్వామ్యానికి ముప్పు
కాలేజీ విద్యార్థి ఇలా రీసెర్చ్ చేయడం అనేది నాకు ఒక ఆశ్చర్యం కలిగించింది. న్యాచురల్గా ఏంటంటే వాళ్ళ కాలేజీల మీద నాకు కొంత ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు ఇక్కడ కాలేజీలు ఎలా ఉంటాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అన్నది నేను చూడాలి అని అనిపించింది. సరే, 4-5 కాలేజీలు యూనివర్సిటీలు నేను తిరిగి చూశాను. ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీలో అడ్మిషన్ టైంలో వాళ్ళు యూనివర్సిటీ అంతా తిప్పి చూపిస్తారు వచ్చిన విద్యార్థులందరికీ. ఒక కాలేజ్ స్టూడెంటే ఆ కాలేజ్ ఆ యూనివర్సిటీలో ఉన్న సదుపాయాలు ఏమున్నాయి, మా దగ్గర సౌకర్యాలు ఏమున్నాయి, కోర్సులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మన సమయం మనకు ఉన్న సందేహాలను తీరుస్తారనమాట. అలా వాళ్ళతో పాటు నేను గైడెడ్ టూర్స్లో తిరిగాను, 4-5 యూనివర్సిటీలు తిరిగాను. సరే, అట్లా వెళ్తున్నప్పుడు నాకు ఒక కాలేజ్ ఆఫ్ జర్నలిజం అనేది కనపడింది. నాకేంటంటే అంతకుముందు నుంచే ఈ జర్నలిజం మీద కొంత ఆసక్తి ఉంది. సో న్యాచురల్గా నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది చూశాను. వాళ్ళు అక్కడ విద్యార్థులందరికీ ఒక స్టూడియో ఉన్నది, వాళ్ళే కొన్ని ప్రోగ్రామ్ చేసి వాళ్ళు ప్రసారం చేస్తుంటారు. సామాజిక అంటే వాళ్ళకున్న లోకల్ డే టు డే సమస్యలు, ఇదిగో ఇక్కడ యాక్సిడెంట్స్ అయితే ఏం చేయాలి, లేకపోతే ఏదైనా హత్య జరిగితే ఏం చేయాలి, ఇలాంటి సమస్యల్ని వాళ్ళు చర్చిస్తుంటారు. అది చూసి నాకు కొంత స్ఫూర్తి వచ్చిందనమాట. ఇది ఇలా మనం కూడా మనం స్థానిక సమస్యల మీద మనం చేయొచ్చు కదా అనేది. ఫీజు ఎంత అని అడిగాను. అంటే సంవత్సరానికి $18,000 అండి బయట వాళ్ళకి, అయితే అంటే సుమారుగా 8-9 లక్షలు. అంటే చదువు అన్నది అంత ఖరీదు అక్కడ. చదువు మంచిదే, మంచి చదువు చెప్తారు, కానీ ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. సరే, నేను ఇండియా తిరిగి వచ్చిన తర్వాత నా డాక్టర్గా నేను గుర్తు చేస్తూనే ఒక కరస్పాండెన్స్ కోర్స్ చేశాను అనమాట జర్నలిజంతో. ఆ తర్వాత ఆ అనుభవంతో ఇప్పుడు మీ ముందు ఈ ప్రోగ్రామ్ నేను చూస్తున్నాను. తర్వాత నేను ఈ ఇక్కడ అమెరికా అంతా తిరిగిన తర్వాత నాకు వీళ్ళ పద్ధతి కొంత అవగాహన అంటే కొంతవరకు బోధపడింది. సిస్టమ్ అన్నది ఇక్కడ ఏమిటి డిఫరెంట్ అన్నారు వాళ్ళు, ఏమిటి ఆ డిఫరెన్స్ అన్నది ఇప్పుడు కొంత అవగాహన వచ్చింది. మనం మహాకవి శ్రీశ్రీ ఆయన ఏమన్నాయంటే, కుక్కపిల్ల అగ్గిపుల్ల కాదేది కవిత్వానికి అనర్థం అన్న. అంటే ఏదైనా మనం కవిత్వం రాయొచ్చు అని. కానీ ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ చిప్స్ కానివ్వండి, స్పేస్ షిప్స్ కానివ్వండి, చికెన్ లెగ్స్ కానివ్వండి, పొటాటో చిప్స్ కానివ్వండి, ఏదైనా కాదు కాదేది వ్యాపారానికి అనర్థం అని ఉండేవాడు ఆయన ఇక్కడ కనుక ఉండుండే. ఎందుకంటే ఇక్కడ ఏ చిన్న వస్తువునైనా వాళ్ళు ఒక దాని మీద పరిశోధనలు చేస్తారు, దాంట్లో ఒక నైపుణ్యాన్ని సంపాదిస్తారు, ఆ నైపుణ్యాన్ని బిజినెస్గా మారుస్తారు, ఆ బిజినెస్ని అన్ని దేశాలకి విస్తరిస్తారు, ఆ విస్తరించిన మార్కెట్ని కాపాడుకోవడానికి చివరికి యుద్ధాలైనా చేస్తారు. ఇది ఇక్కడ పద్ధతి అని మనకు తెలుస్తుంది. ఇందులో ముందు మన పొటాటో చిప్స్ గురించి తెలుసుకుందాం. ఈ పొటాటో చిప్స్ అనేది ఈ ఫ్రిటో లే అండే అనే కంపెనీ చిన్నగా మొదలైంది. ముందు ఫ్రిటో అండ్ లే అని ఇద్దరు మొదలు పెట్టారు. క్రమేపీ చిన్న చేపని పెద్ద చేప మింగుతుంది అని పెద్దవాళ్ళు కొని ఈ చిన్న కంపెనీని ఇంకో కంపెనీ, ఆ కంపెనీని ఇంకో కంపెనీ, అలా చివరికి ఇది పెప్సీ వాళ్ళ చేతిలోకి వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు వేరే కంపెనీగా మారింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం 100 దేశాల్లో ఈ పొటాటో చిప్స్ అమ్ముతుంది. మన దేశంలో ప్రతి బడ్డీ కొట్టులోనూ దొరుకుతున్నాయి. దీని వెనకాల ఏంటంటే అసలు ఈ పొటాటో చిప్స్ కరకరలాడాలి అంటే బంగాళాదుంపలో తేమ శాతం ఎంత ఉండాలి, దాన్ని ముక్కలు కోయాలంటే ఎంత తిన్గా కోయాలి, ఆ ముక్కలు ఏ నూనెలో వేయించాలి, నూనె వేడి ఎంతవరకు మరగాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి, దాన్ని ఆ ప్యాకింగ్ చేసిన దాన్ని ఎటువంటి ఆకర్షణీయమైన రంగుల్లో మార్కెట్ చేయాలి, దానికి పబ్లిసిటీ ఎలా ఇవ్వాలి, ఏ రాజకీయ మన సినిమా స్టార్తో కానివ్వండి లేదా క్రీడాకారులతో కానివ్వండి అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తే ఎలా ఇప్పిస్తే ప్రజలు ఆకర్షితులవుతారు, ఇవన్నీ కూడా పరిశోధనలు చేస్తున్నారు. అలా పరిశోధనలు చేసి అన్ని దేశాలకి వాళ్ళు విస్తరిస్తున్నారు. అయితే దీన్ని ఇప్పుడు ఈ వ్యవస్థను వీళ్ళు ఏంటంటే ఒక ఫ్రీ ఎంటర్ప్రైజ్ అనే పేరు ఉంటుంది. ప్రజలు ఒకటి విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రజలు దీన్ని స్వచ్ఛందంగానే ఆమోదిస్తున్నారు. ఇక్కడ ఇది మా ప్రతిభ, దీన్ని మేము మార్కెట్ చేసుకుంటున్నాం, ఇందులో తప్పేమిటి అని అడుగుతారు వాళ్ళు. నిజమే మీ దేశంలో ఎలాగోలా కింద మీద కొడుతున్నారు, కానీ మరి మా దేశం సంగతి ఏంటి, బలహీనలుగా ఉన్న వాళ్ళు మేము మరి అనుకుంటుకోవాల్సిందేనా, ఇప్పుడు మరి నేటివ్ అమెరికన్స్లో అడ్రస్ లేకుండా వెళ్ళిపోవాల్సిందేనా మేము అనే సంశయం బయట వాళ్ళు కలదు. ఇది ఒక వాగ్యుద్ధం, దీనికి విధానాల పోటీ. ఈ విధానాలకు మనం వెళ్ళదు, ఇది నేను విశ్లేషించేంత శక్తి నాకు కూడా లేదు. కాకపోతే నేను దీన్ని ప్రధానంగా ఏ దృష్టితో చూశానంటే మనం వీళ్ళతో పోటీగా నిలవాలి. ఈరోజు ప్రపంచం అంతా చిన్నదైపోయింది, ప్రపంచీకరణ వచ్చిన తర్వాత అన్ని దేశాలు ఒకరితో ఒకరు పోటీ పడక తప్పని పరిస్థితి. కనుక మనం మన ఉనికిని కాపాడుకోవాలి, మనం కూడా వీళ్ళకి పోటీగా ఉండాలి అంటే ఏం చేయాలి అన్న దృష్టితో నేను ఆలోచించినప్పుడు నాకు 3 విషయాలు ఇక్కడ కనపడి, ఆ 3 మీ ముందు ఉంచుతాను. అందులో మొదటిది చదువు. చదువు అంటే ఉచితంగా ఉద్యోగాన్ని సంపాదించే సర్టిఫికెట్ కాదు అది. చదువు అన్నది మనకి శక్తినివ్వాలి, నైపుణ్యాన్ని ఇవ్వాలి, ఆత్మ స్థైర్యాన్ని పెంచాలి,
నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనే నమ్మకాన్ని కలిగించాలి. సొంతానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, దేశ సంపదను పెంచాలి. ప్రాక్టికల్ అండ్ యూస్ఫుల్ ఎడ్యుకేషన్ ఇది సమాజంలో ప్రతి ఒక్కరికి మనం అందజేయాలి. రెండు, కనీస సౌకర్యాలు. నాకు నైపుణ్యం ఉన్నది, శక్తి ఉన్నది, కానీ నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి అంటే కొన్ని సౌకర్యాలు, ఆర్థిక సహాయం కావాలి, రవాణా సౌకర్యాలు కావాలి, ఇంధనం అంటే కరెంటు ఇట్లాంటివి తక్కువ రేటుకు కావాలి. ఇవి కనీస సౌకర్యాలు. మూడవది క్రమశిక్షణ. రూల్స్ వీలైనంత తక్కువ ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, అవినీతి లేకుండా అమలు జరపాలి. కనుక ఈ క్రమశిక్షణ అన్నది రాజకీయ నాయకులకు, అధికారులకు, ప్రజలకు ముగ్గురికి ఉండాలి. కనుక చదువు, కనీస సౌకర్యాలు, క్రమశిక్షణ ఈ మూడు ఉంటే మనం ప్రపంచంలో ఎవరితో అయినా పోటీ పడచ్చు. ప్రపంచంలో కొన్ని డబ్బుతో పనులేని ఉన్నాయి. మనం యువకులు ఎవరన్నా అడిగా అనుకోండి వాళ్ళు ఏమంటారంటే ప్రపంచంలో డబ్బుతో పనలేనిది ఏమిటి, ప్రేమ అంటారు. అలాగే ప్రపంచంలో డబ్బుతో పనులేని మరొకటి ఉన్నది, అది చరిత్ర, హిస్టరీ. మనం డబ్బు లేనున్నా చరిత్రను కొనలేము. మన దేశానికి ఆ చరిత్ర ఉంది, వేలాది ఏళ్ల సంస్కృతి ఉంది మనకి. అయితే అభివృద్ధి ఆశించినంతగా లేదు. చరిత్ర ప్లస్ అభివృద్ధి రెండు ఉంటే ఎంత బాగుంది. ఒక భారతీయుడిగా, ఒక జర్నలిస్ట్గా, ఒక డాక్టర్గా, ఒక టూరిస్ట్గా నేను చూసిన అమెరికా ఇది. వచ్చేసారి మరొక దేశం, మరో ప్రజలు, మరొక సంస్కృతి, మరో చరిత్రని తెలుసుకున్నాం. అప్పటి వరకు బాయ్.